Hello guys, I hope you're all doing amazing. Welcome to my channel Bonus Bonsai Passion. Ee roju manam adenium seeds tho etla propagation cheskovalo enti avanni kuda chuddam. Ivi adenium seeds oka 1 month back collect chesinavi. Ivi like flying nature untadi veetiki ee peach undu kada deentho avi fly ayipothu untayi. So ee desk lo nenu store chesanu. Dagadaraga oka 6 nunchi 7 daaka maniki aa సీడ్స్ యొక్క కాయలు వచ్చినాయి పెద్ద పెద్దవి. ఒక 2 to 3 అవర్స్ ఫంగిసైడ్తో పాటు సోక్ చేసుకోవాలి గాయస్. ఇలా సోక్ చేసుకోవడం వల్ల ఏమైందంటే ఫంగస్ ద్వారా జర్మినేషన్ అనేది ఆగకుండా ఉంటుంది నీట్గా, అండ్ జర్మినేషన్ రేట్ కూడా చాలా పెరుగుతుంది. ఎక్కువ సీడ్స్ అనేవి జర్మినేట్ అవుతాయి. మీరు లైక్ ఒకవేళ ఫంగిసైడ్ లేకపోతే ఏదైనా మన ఇంట్లో ఉంటుంది కదా దాల్చిన చెక్క పొడి, సినమాన్ పౌడర్, అది కూడా యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే ప్రజెంట్ ఈ సాఫ్ అనేది యూస్ చేస్తున్నా. దీంట్లో కార్బన్ డెంజమ్ ప్లస్ మ్యాంకోజెబ్ కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఫంగిసైడ్ ఇది. లైట్ లైట్గా జస్ట్ ఒక నేను కంప్లీట్గా ఒక మగ్ ఫుల్ మగ్ తీసుకున్నాం కాబట్టి చాలా సీడ్స్ ఉన్నాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సరిపోయింది. ఆ టేబుల్ స్పూన్లో నేను ఒక 2 to 3 అవర్స్ అనేది దాన్ని సోక్ చేసుకుని ఆ తర్వాత డైరెక్ట్గా కొంచెం క్లీన్ సాయిల్లో దాన్ని ప్లేస్ చేసేయడమే. ప్లేస్ చేసిన తర్వాత లైక్ అవి ఒక 1 to 2 వీక్స్కి పడుతుంది మొత్తం కంప్లీట్గా జర్మినేట్ అవ్వడానికి. ఇట్ డిపెండ్స్ ఆన్ క్లైమేట్ కండిషన్స్. జర్మినేట్ అయిన తర్వాత కొంచెం ఒక 2 to 3 మంత్స్ వాటిలో నుంచి తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడమే. చాలా సింపుల్ ప్రాసెస్. బట్ ఈ ఫంగిసైడ్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే కొంచెం మనకి జర్మినేషన్ పర్సంటేజ్ అనేది బాగా పెరుగుతుంది. ఒకవేళ ఈ ఫంగిసైడ్ యూజ్ చేయకుండా నార్మల్గా మీరు సాయిల్లో ప్లేస్ చేసినా సరే గ్రో అవుతాయి, ఎందుకంటే ఇవి ఎగిరి నా లైక్ చాలా పాట్స్లో వాటంతా అవే ఇవి లైక్ సీడ్స్ పడి గ్రో అయిన కండిషన్స్ కూడా చాలా ఉన్నాయి. అవి మొన్నే కొంచెం బాగా నేను గమనించాను. వాటంతా అవే ప్లేస్ అయ్యి ఒక ప్లాంట్స్ చాలా గ్రో అయ్యానని దాంట్లో వన్ ఆఫ్ ది ప్లాంట్ ఇది చూడండి. యాక్చువల్గా ఇది నేను ఎక్కడ ప్లేస్ చేయాల, ఒక సీడ్ దానంతా అదే ఎగురొచ్చి పడి గ్రో అయిన ప్లాంట్ ఇది. ఇది మొన్న లాస్ట్ టైమే పువ్వులు కూడా పూసింది, థిక్ రెడ్ కలర్ ఈ టేప్ కలర్ పువ్వులు కూడా పూసింది. సో అలాగా మనకి ఒక్కోసారి గ్రో అవుతూ ఉంటాయి. అసలు మనం ఏ కేర్ తీసుకొనివే చాలా బాగా గ్రో అవుతూ ఉంటాయి. చూసారు కదా చాలా బాగా తయారైపోయింది. దీనికి 1 ఇయర్ పైనే ఉంటుంది ఈ ప్లాంట్కి, ఎడానియం ప్లాంట్కి. అలా మనం ఈ టైప్లో వచ్చిన తరకు కూడా మనం వేరే వాటికి కట్ చేసుకుని మనకి వేరే దాంట్లో రీపాట్ చేసుకోవచ్చు. ఫంగిసైడ్ వేసుకొని మొత్తం కంప్లీట్కి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఒక 2 to 3 అవర్స్ చేసుకుని లైక్ డైరెక్టర్గా క్లీన్ సాయిల్ మట్టిలో కూడా ప్లేస్ చేయకూడదు, క్లీన్ సాయిల్లో వచ్చి ప్లేసెస్ సరిపోద్ది. పెద్ద ఎక్కువ వాటర్ కూడా చేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ సోక్ చేస్తున్నాం కాబట్టి ఈ వాటర్ సరిపోయింది వాటికి జర్మినేషన్కి. డైరెక్ట్గా ఈ పీచ్తో సోక్ చేసేయండి ఎందుకంటే మీకు కొంచెం సీడ్స్ అనేవి ఏంటంటే ఒకే చోట ఉంటాయి. ఒకవేళ మీరు ఎప్పుడన్నా ఫ్యూచర్లో డ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసినా సరే అటు ఇటు వెళ్ళో కొట్టుకెళ్ళకుండా ఉంటాయి. ఈ వాటిలో ప్లేస్ చేసేయండి. వీటిల్లో కొన్ని కొన్ని లైక్ ప్రీ మెచ్యూర్ సీడ్స్ కూడా ఉంటాయి, అంటే సరిగ్గా మెచ్యూర్ కానీ సీడ్స్ కూడా ఉంటాయి, వాటిని కూడా ప్లేస్ చేసేయండి, నో ప్రాబ్లం. బట్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉందంటే సీడ్స్కి మాత్రం ఖచ్చితంగా డ్రై చేసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అది. ఒకవేళ సీడ్స్ కానీ ఏమైనా ఫంగస్ ఇన్ఫెక్షన్ బాగుంటే వాటిని డ్రై చేసుకుని మనం ప్లేస్ చేసుకుంటే బాగా గ్రో అవుతాయి. ఓకే, మీరు ఎప్పుడు కూడా ఫంగిసైడ్ని చేత్తో మళ్ళీ మీరు టచ్ చేయకండి. మేబీ ఏదన్నా ఇలాంటి స్టిక్ చిన్న పొల్ల కానీ లేదంటే ఏదన్నా ఇన్స్ట్రుమెంట్తో కానీ కలపండి, ఎందుకంటే ఫంగిసైడ్ కూడా మనకు ఒకసారి ఇరిటేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనకి ఏదైనా కట్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే కొంచెం దాంట్లో వెళ్ళి కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ సాయిల్లో అడెనియం సీడ్స్ అన్నింటిని కూడా నేను ప్లేస్ చేసుకున్నా. నాట్ వెరీ డీప్, నాట్ వెరీ అప్, లైక్ మీడియం హైట్లో నేను చేసుకున్న. జస్ట్ ఈ ఇంచ్ మాత్రమే నేను మెయింటైన్ చేశాను. ఈ 3 వాటిల్లో మీరు ఇక్కడ చూడొచ్చు పై పైన అడెనియం సీడ్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిపైన అలాగా ఇట్లా పై పైన కనిపించిన వాటికి పైన ఇలాగ శాండ్ అనేది మీరు ఇలాగ జిమ్ముకోండి, ఎందుకంటే మరి అంత పైకి కూడా రాకూడదు సీడ్స్. వాటర్ వేయడం వల్ల కొంచెం అట్లా స్పిల్ అయిపోయినాయి.
ఆఫ్టర్ 1 వీక్ తర్వాత అడానియం సీడ్స్ అనే అన్నీ కూడా జర్మినేషన్కి వచ్చేసాయి. మొత్తం మనం చూడవచ్చు చిన్న చిన్న ఇక్కడ ప్లాంట్స్ని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని మీద ఒకటి ఇలా ఓవర్లాప్ అయిపోయి అవ్వకుండా వచ్చేసాయి. చాలా బాగా గ్రో అయ్యాయి, మొత్తం అన్నీ కూడా చాలా బాగా జర్మినేట్ అయ్యాయి. వీటిని మనం దీంట్లోనే ఉంచి ఒక 1 మంత్ వరకు కొంచెం గ్రో అవ్వనిచ్చి కొంచెం ఒక మనం ఈ మాదిరి హైట్ వచ్చాక కొంచెం హైట్ వచ్చాక మనం వాటిని వేరే దాంట్లోకి రిపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే దీంట్లోనే ఒక 1 మంత్ 2 మంత్స్ వరకు అలా గ్రో చేస్తే ప్రతి ప్లాంట్కి కూడా స్టెబిలిటీ ఉండేది బాగా వస్తుంది. చూడవచ్చు ప్రతి ప్లాంట్ కూడా చాలా బాగా జర్మినేట్ అయినాయి. ఇంకా కొన్ని ఇంకా రావాల్సినవి ఉన్నాయి కొన్ని కొన్ని. జస్ట్ ఓన్లీ శాండే నేను యూజ్ చేశాను, ఇంకా వేరే మెటీరియల్ ఏది యూజ్ చేయరా. చాలా బాగా గ్రో అయ్యాయి మొత్తం అన్నీ కూడా. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే మనం ఫంగిసైడ్తో ట్రీట్ చేయడం వల్ల ఏమైందంటే ఈ దేనికి కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ రాలేదు. బట్ వీటికి ఎక్కువ వాటర్ అనేది ఇవ్వడం చాలా ప్రమాదం. ఎందుకంటే వాటర్ ఇవ్వడం వల్ల ఇట్లా ఈ ప్లాంట్ చూసారు కదా, ఈ ప్లాంట్ లాగా కొంచెం మనకి స్వెల్లింగ్ అనేది వచ్చేసిద్ది, చనిపోయేది ప్లాంట్, మంచిది కాదు. కొంచెం దీనికి డ్రైగానే అవనివ్వాలి. చాలా బాగా గ్రో అయ్యాయి ఇక్కడ చూస్తే, గుజ్జుగా వచ్చేసాయి మొత్తం అంతా కూడా. ఎక్కువ వాటర్ కూడా వేయడం వల్ల చాలా ప్రమాదం. మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోకూడదు, అలా అని కంప్లీట్గా వాటర్తో కూడా లాగ్ అవ్వకూడదు. జస్ట్ అలా వెట్ సాయిల్, తడి తడి తడిపోడి అంటారు కదా, ఆ టైప్లో ఉండాలి మొత్తం. కొన్ని ఇంకా వస్తున్నాయి మొత్తం పైకి. ఈ వీడియోలో ఇంకొక సెకండ్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. నేను ఈ బకెట్లో కూడా నేను అడానియం సీడ్స్ని ప్లేస్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు అడానియం సీడ్స్ని ప్లేస్ చేశాను, బట్ ఏ ఒక్కటి కూడా జర్మినేట్ కాలేదు. వై? బికాస్ ఈ బకెట్లో వాటర్ అనేది ఫుల్గా ఇక్కడ దాకా ఈ లెవెల్ దాకా వచ్చేసాయి కంప్లీట్గా. అండ్ యాక్చువల్గా వీటికి నేను డ్రైన్ ఏం చేయలేదు, జస్ట్ వర్షం పడదేమో అన్నట్టు ప్లేస్ చేశాను. బట్ మన బ్యాడ్ లక్ వర్షం పడింది, మొత్తం సీడ్స్ అన్నీ కూడా మీరు చూసినట్టయితే కుళ్ళిపోయినాయి, మొత్తం డీకంపోజ్ అయిపోయినాయి మొత్తం కంప్లీట్గా. అది కదా, ఇది ఒక సీడ్ యొక్క లోపల ఉన్న ఆ మెటీరియల్, అది సీడ్ మెటీరియల్, ఈ సీడ్స్లో ఉన్నవి కుళ్ళిపోయింది అన్నమాట, ఇలాగా డీకంపోజ్ అయిపోయింది మొత్తం ఎక్కువ వాటర్ అయిపోవడం వల్ల. సో వీటికి ఎక్కువ వాటర్ అవ్వడం వల్ల ఎంత ప్రమాదమో మీరు ఇక్కడ లైవ్గా చూడొచ్చు. మొత్తం దీంట్లో ఉన్న ఏది జర్మినేట్ అవ్వలేదు, మొత్తం అన్నీ కూడా పోయినాయి. నేను దీంట్లో కూడా ప్లేస్ చేశాను, దీంట్లో కూడా వాటర్ లెవెల్ ఎక్కువ వచ్చేయడం వల్ల దీంట్లో కూడా గ్రో అవ్వలేదు. సో మీరు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన మనం లెసన్ ఏంటంటే, అడానియమ్స్కి సీడ్స్ కూడా ఎక్కువ వాటర్ అనేది మంచిది కాదు, అవి డీకంపోజ్ అయిపోయి జర్మినేట్ కావు. చూసారు మొత్తం అన్నీ కూడా బ్లాక్ కలర్లో వచ్చేసి అదో టైప్లో అయిపోయాయి మొత్తం అంతా. ఇది కూడా సీడే మొత్తం అన్నీ కూడా. సో ఇక ఈ టైప్లో వచ్చేసి అన్నమాట కంప్లీట్గా వాటరు అట్లా అయిపోవడం వల్ల మొత్తం కుళ్ళిపోయినాయి. ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేసుకోండి. అండ్ ఇలాంటి బాన్సై గ్రోయింగ్ టిప్స్ అండ్ గార్డెన్ టెక్నిక్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.